నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. త్రిశక్తి స్వరూపునిగా విలసిల్లుతున్న జగన్మాతకి పలు రూపాలు వివిధ నామధేయాలు ఉన్నాయి. ఏ పేరుతో పిలిచినా ఏ రూపంతో కొలిచినా ఆమె మూల శక్తి, చిచ్చక్తి, మహాశక్తి. ఆగమాలు పురాణాలు ఆ రూపాన్ని మహాత్రిపుర సుందరి రాజరాజేశ్వరి పేర్లతో పిలిచాయి. జానపదులు ఆ శక్తి రూపాన్ని అంకాళమ్మ, పోలేరమ్మ, పోచమ్మ, నాంచారమ్మ అని అనేక పేర్లతో వ్యవహరిస్తూ ఆరాధించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జానపదులు ఆరాధించే అమ్మవారి రూపమే ముత్యాలమ్మ. గ్రామ దేవతగా ఊరూరా పూజలందుకునే ఆ తల్లి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో ఓ దివ్యధామంలో వైభవోపేతంగా అలరారుతోంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తెలుసుకుందాం. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల్ని ఏకోన్ముఖంగా ప్రసాదించే స్వరూపం ఆదిశక్తి. ఆ ఆదిశక్తి అనంత విలాసాలతో, విభూతులతో ముత్యాలమ్మ రూపం కూడా ఒకటి. ఆశ్రయించిన వారి పాలిట అనురాగవల్లిగా, కొలిచిన భక్తుల పక్షం వహించే వరాల తల్లిగా ముత్యాలమ్మ తూర్పు కనుపూరు గ్రామంలో విలసిల్లుతోంది. నెల్లూరు జిల్లాలో ఎన్నో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలున్నాయి. ఆ నేపథ్యంలోనిదే చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూర్ గ్రామంలోని ముత్యాలమ్మ వారి దేవస్థానం. నెల్లూరు నుండి చెన్నై వెళ్లే జాతీయ రహదారిలో, గూడూరు నుంచి 46 కిలోమీటర్ల దూరంలో, అలాగే కోట నుంచి 16 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుపూర్ గ్రామం నెలకొని ఉంది. సువిశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రధానాలయం ముంగిట భారీ రాజగోపురం అమ్మవారి వైభవానికి ప్రతీకగా తేజరిల్లుతోంది. పంచ అంతస్తులతో పంచకలశయుక్తంగా ఉండే ఈ గోపురం అమ్మవారి పలు రూపాలు, లీలా విశేషాలను చాటిచెప్పే శిల్ప సమాహారంగా ఉంది. రాజగోపురాన్ని ఆనుకుని ప్రాకార మంటపం చతురస్రాకృతిలో ఉంటుంది. ఈ ప్రాకార మంటపంపై ఉన్న పలు శక్తి స్వరూపాలను భక్తులు దర్శించుకుంటారు. ఈ రాజగోపురం ముంగిట ముఖమంటపం ఉంటుంది. తన దివ్య మహిమలతో ఎందరో భక్తులకు ముత్యాలమ్మ కొంగు బంగారమై భాసిల్లుతోంది. ముత్యాలమ్మ వారి దివ్య సన్నిధికి భక్తులు, విశేషించి మహిళా భక్తులు, పొంగళ్ళు పసుపు జలాలతో అశేషంగా తరలివస్తారు. భక్తులు రాజగోపురం వద్ద నారికేళాన్ని సమర్పించి తమ మొక్కుబడులతో ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. ముకుళిత హస్తాలతో అమ్మవారిని స్మరించుకుంటూ దర్శనాపేక్షతో తరలివస్తారు. ప్రతి ఆదివారం, మంగళవారాలలో ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు. ఆలయ లోగిలిలో ఉన్న విశాలమైన అశ్వత్థ వృక్షం కింద ప్రత్యేక శిలాఫలకం ఉంది.
ముఖమంటపంలో భారీ త్రిశూలం ఉంటుంది. ముగ్గురమ్మల మూలశక్తికి ప్రతిరూపంగా ఈ త్రిశూలం భాసిల్లుతోంది. ఈ త్రిశూలాగ్రానికి భక్తులు నిమ్మకాయలను అలంకరిస్తారు. ఇక్కడే అమ్మవారికి కొబ్బరికాయలు కూడా సమర్పిస్తారు. ఆలయంలో ఎటు చూసినా శిల్పకళా వైభవం ఆకట్టుకుంటుంది. పైకప్పుపై పద్మాకృతులు, సింహ గజాకృతులు కలగలిసిన విచిత్ర స్వరూపాల స్తంభాలు గోచరమవుతాయి.